करोना तो मरणించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో సాధన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలని నినాదాలు చేశారు. కరోనాతో మరణించిన వారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆదుకోవాలని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటుకే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఆ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 82 లో స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నతమైనటువంటి రాజకీయ స్థానాల్లో స్థానాలు కల్పించి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి పార్టీ. ఈనాడైనా ఆనాడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికి తెలుసు. అటువంటి పార్టీని ప్రజలు మరి ఎందుకు తిరస్కరించారో, ఏ కారణాల వల్ల తిరస్కరించారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ పార్టీని తిరుగుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత చికాకు జరిగిపోయిందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసేసి అన్ని వ్యవస్థలు పెట్టుబట్టించి ఇవాళ ఏదో మన శనగలు పప్పు బిల్లాలు పట్టుబట్టినట్టు గమనిస్తూ ఇదే మీ కర్మని ఆయన అనుకుంటున్నాడు. మన ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇస్తున్నారు ఇస్తున్నారు అనుకుంటున్నారు తప్ప ఇవాళ నిత్య జీవిత వస్తువులు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెంచి ఇవాళ 5,000 రూపాయలు ఇంటికి వచ్చి మనకు వచ్చింది. అదే విధంగా మరి కోవిడ్ లో మరణించిన ప్రతి కుటుంబానికి 10,000,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని మరి ఇవాళ దీక్ష చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి తెల్ల కార్డు దారునికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, వాళ్ళు ఏదో పన్నులు లేక ఇసుక లేక అయినే మరి సిమెంట్ రేట్లు పెంచేసి ఎవడో పని లేక అందరూ ఇళ్ళకాడే ఉంటున్నారు. మరి వాళ్ళకి 10,000 రూపాయలు సహాయం అందించాలి. అదేవిధంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా మరణిస్తే 2,00,000 రూపాయలు, యాక్సిడెంట్ చనిపోతే 5,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు